నమస్తే నేను మీ గ్రేసీ వెల్కమ్ బ్యాక్ టు గ్రేసీ వింగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక మంచి కలర్ఫుల్ బర్త్డే డెకరేషన్ పర్చేజ్ చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి తక్కువ ప్లేస్ లో తక్కువ బడ్జెట్ తో చక్కగా సింపుల్ గా నీట్ గా కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఎలా బర్త్డే డెకరేషన్ చేసుకోవచ్చు అనేది వీడియోలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని చూసిన తర్వాత వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ బాబు బర్త్డే కాబట్టి మనం బ్లూ కలర్ బెలూన్స్ యూజ్ చేసాం అనమాట సో డార్క్ బ్లూ లైట్ బ్లూ మధ్య మధ్యలో ఎల్లో కలర్ టచ్ అప్పించాం ఎల్లో కలర్ బెలూన్స్ పెట్టిన తర్వాత ఇంకా బెలూన్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అదే పాప బర్త్డే మీరు సెలబ్రేట్ చేస్తే బ్లూ కలర్ బెలూన్స్ ప్లేస్లో పింక్ కలర్ యూజ్ చేయండి సో బెలూన్స్ మాత్రమే పింక్ కలర్ చేంజ్ చేసుకుని డెకరేషన్ యాస్టీస్గా మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా బెలూన్స్ అన్నీ కూడా చక్కగా ఇలా నీట్గా ఊదేసుకుని లో నాలుగు బెలూన్స్ కలిసి కట్టేసి కార్నర్స్లో పెట్టుకోండి సో రైట్ రౌండ్ అంతా సింగిల్ బెలూన్స్ చక్కగా ఊదేసుకొని దాని కింద ఒక రిబ్బన్ కట్టేసేయండి సో రిబ్బన్ కూడా మనకి బెలూన్స్ కొన్న ప్లేస్లోనే దొరుకుతుంది సో రిబ్బన్ కట్టేసేసి జస్ట్ ఇలా గుంజితే చాలు రిబ్బన్ చక్కగా ఇలా ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్గా దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట హ్యాంగ్ అవుతుంది చూడండి బెలూన్స్కి కింద సో ప్లెయిన్గా కనిపించకుండా బెలూన్స్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇలా మనం రిబ్బన్ కూడా కట్టేసేసి వదిలేస్తే చక్క కింద హ్యాంగ్ అవుతూ ఉంటాయి అయితే మనకి బెలూన్స్కి ఏం కావాలంటే రెండు పక్కల అంటుకునే స్టిక్కర్ కావాలి సో టూ సైడ్స్ స్టిక్ అయ్యే స్టిక్కర్ తెచ్చుకుంటే ఒక సైడ్ మనం బెలూన్ కంటపెట్టి పెట్టి ఇంకొక సైడ్ తీసుకెళ్ళి పైన గోడకి అంట పెట్టచ్చు సో ఆ విధంగా మనం స్టిక్కర్ని రెండు సైడ్ అంటుకునే స్టిక్కర్ని ఒక సైడ్ బెలూన్కి పెట్టి ఒక సైడ్ గోడకి అంట పెట్టేసాం సో బెలూన్స్ అస్సలు కింద పడిపోకుండా చక్కగా అలాగే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి అనమాట వచ్చేసి మనకి మెయిన్ ఎక్కడైతే కేక్ కట్టింగ్ జరుగుతుందో అక్కడ వచ్చేసి ఫోర్ ఫోర్ బెలూన్స్ పెట్టేసాం ఇక క్లాత్ విషయానికి వస్తే చూడండి లోపలంతా కూడా ఒక వైట్ క్లాత్ వైట్ గోడ కాబట్టి కంప్లీట్ గా వైట్ క్లాత్ హ్యాంగ్ చేసేసింది గోడంతా కూడా వైట్ క్లాత్ కవర్ చేసేసింది సో ఈ డెకరేషన్ మా తోటి కూడా చేసింది అనమాట టూ డేస్ కష్టపడి తను చక్కగా డెకరేషన్ అంతా ఇట్లా కలర్ఫుల్గా ఫినిష్ చేసింది సో లోపల వైట్ క్లాత్ అంతా కూడా వైట్ గోడ కాబట్టి క్లాత్ని హ్యాంగ్ చేసేసింది కంప్లీట్గా గోడ కనిపించకుండా వైట్ క్లాత్ వేసేసింది సో మధ్య మధ్యలో ఇలాగా హ్యాపీ బర్త్డే బాల్స్ బెలూన్స్ పెట్టేసి చక్కగా కలర్ఫుల్గా చేసింది అనమాట సో వైట్ క్లాత్కి వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ డాట్స్ వచ్చినవి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే వైట్ క్లాత్ వెనక కూడా గోడకి వదిలేసింది మొత్తం గోడని కవర్ చేసింది సో గోల్డ్ కలర్ డాట్స్ మనకి బ్యాక్ నుంచి కనిపిస్తుంది క్లాత్ అయితే కనిపించట్ల ఓన్లీ డాట్స్ మాత్రమే మనకి ముందుకు కనిపిస్తుంది దానిపైన ఇలా లైట్ బ్లూ కలర్ నెట్టెడ్ క్లాత్ తీసుకొచ్చింది అనమాట సో ఇది కూడా మనకి వైట్ బ్లూ బ్లూవా అనే కూడా తెలియకుండా లైట్ బ్లూ నెట్ సో నెట్ తీసుకొచ్చేసి ఆ వైట్ క్లాత్ పైన నెట్ అంతా కూడా కంప్లీట్ గా మళ్ళీ నెట్తో తో కవర్ చేసేసింది చూస్తున్నారు కదా ఎంత లైట్ గా ఉంది ఎంత నెట్టెడ్ క్లాత్ అసలు కనిపించట్లేదు మళ్ళీ పైన అదే వైట్ క్లాత్ వేసింది క్లాత్ అయితే యూజ్ చేసిందో అదే వైట్ క్లాత్ మళ్ళీ ఫ్రంట్ కూడా వాడి మనం డోర్ కటన్స్ అటు సైడ్ ఇటు సైడ్ చక్కగా వచ్చేలాగా తీసుకుంటాం కదా సో ఆ విధంగా రెండు టూ పార్ట్స్ చేసుకుని అట్టొక పార్ట్ ఇటొక పార్ట్ కి కింద వచ్చేలా చూసుకొని క్లిప్స్ పెట్టేసింది అనమాట పెట్టేసేసి బ్యాక్ సైడ్ వైట్ క్లాత్ వదిలిన ప్లేస్ లో సీరియల్ లైట్స్ పెట్టేసింది సో చూస్తున్నారు కదా క్లాత్ ఫస్ట్ వైట్ క్లాత్ పెట్టి పెట్టిన తర్వాత సీరియల్ లైట్స్ పెట్టేసి దానిపైన నెట్ వేసేసి మళ్ళీ దానిపైన వైట్ క్లాత్ వేసేసి ఆ క్లాత్ కుర్చీలు వచ్చేలాగా ఆ పక్కకొకటి ఈ పక్కకొకటి చక్కగా డోర్ కటన్స్ పెట్టుకున్నట్లు క్లిప్లు పెట్టేసింది అనమాట సో హ్యాపీ బర్త్డే వర్డ్స్ అనేది అక్కడ మిడిల్లో హ్యాంగ్ చేసేసింది అంతే బర్త్డే చాలా కలర్ఫుల్గా అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చాలా హైఫైగా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది సో ఈ డెకరేషన్ చేయడానికి కంప్లీట్గా తనకి టూ డేస్ పట్టింది అయితే ఈ కం ఇలా మనకి చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేయడానికి మాత్రం చాలా కష్టపడింది సో ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అప్పుడు మాత్రం డెకరేషన్ చాలా సూపర్ హైలైట్ అయింది అనమాట చాలా ప్రొఫెషనల్స్ చేసినట్టు చాలా బాగుంది చాలా కష్టపడి ఫైనల్ లుక్ ఇచ్చేసింది చూస్తున్నారు కదా డెకరేషన్ అంతా కంప్లీట్గా హాల్లో ఈ విధంగా రైట్ రౌండ్ బెలూన్స్తో చక్కగా హ్యాంగ్ చేసేసి మనం ఎక్కడైతే కేక్ కటింగ్ చేస్తామో అక్కడ క్లాత్ హ్యాంగ్ చేసేసి క్లాత్ బ్యాక్ సీరియల్ లైట్స్ పెట్టేసేసి హ్యాపీ బర్త్డే ఓట్స్ మనం హ్యాంగ్ చేసేసుకుంటే అక్కడ మనం ఒక టేబుల్ వేసేసుకొని కేక్ కట్ చేసేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చిందా డెకరేషన్ నచ్చిందా సో తన అంత కష్టపడి డెకరేషన్ చేసింది కాబట్టి తనకు ఒక లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం గ్రే సివింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇదే డెకరేషన్ మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా వాడండి కాకపోతే మీరు పాప అయితే పింక్ కలర్ బెలూన్స్ పెట్టేసేయండి అదే బాబు అయితే యాస్టీజ్ కంటిన్యూ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ టేక్ కేర్